ఫేస్బుక్ ద్వారా జరిగేటటువంటి ఈ ప్రయాణాన్ని ఆ ఫేస్బుక్లో కనెక్ట్ అయినటువంటి ఆ ఇంటెన్సిటీలో ఇప్పుడు కలిసేటటువంటి దాంట్లో వన్ పర్సెంట్ కూడా చూపెట్టట్లేదు అక్కడ ఏ స్థాయి ఇంటెన్సిటీ ఉంటే కనుక మేడం ఒకళ్ళు మొహం మొహం చూసుకోకుండా ఫిజికల్గా ఎదురు బదురు అవ్వకుండా ఐ లవ్ యూ ఐ లవ్ యూ చెప్పుకున్నారు అంటే కనుక ఏ స్థాయిలో వాళ్ళని అర్థం చేసుకోవటం వల్ల ఇంట్లో నుంచి పారిపోయి మరియు పెద్దలని అంగీకారం లేకుండా పెళ్లి చేసుకున్నారు అంటే ఎంత స్థాయి ప్రేమను మనం ఊహించుకోవాలి ఈరోజు ఎదురుబదురు నిలబడినా కూడా అర్థం కానటువంటి ఈ రోజుల్లో మొహం మొహం చూసుకోకుండా పారిపోయారంటే కనుక అబ్బాయి ఎంత గొప్ప ప్రేమ ప్రేమ అంటే ఇలా ఉండాలి అది నిలబెట్టు అనేటటువంటి ఆలోచన మనకు వస్తుంది ఏం న్యాయం చేశారు దేనికి దేనికి న్యాయం చేశారు వీళ్ళిద్దరూ ఈరోజు ఇక్కడికి వచ్చి కుక్కల్లా దెబ్బలాడుకుంటున్నారు ఐఎమ్ సారీ టు యూజ్ దట్ లాంగ్వేజ్ అంటే ఎందుకు నాకు కోపం వస్తుంది అంటేనమ్మా ఈరోజు మీరు చేసినటువంటి తప్పులు ఇందాక నేను అన్నమాట మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఎక్కడా కూడా అట్లీస్ట్ ఫేస్బుక్లో కలిసినటువంటి పరిచయం నిజమా కాదా పెద్దలు ఎందుకు అంగీకరించట్లేదు నాకుండేటటువంటి అనుభవంతో నాకుండేటటువంటి వయసులో నేను ఏమైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నానా ఆ నిర్ణయానికి బాధితులు నేనే కాకుండా నా కుటుంబ సభ్యులందరూ కూడా పరుగుతూ పోయేటటువంటి పరిస్థితి ఉంటుందనేటటువంటి బేసిక్ ఇంగితం ఇంత గట్టిగా మాట్లాడేటటువంటి అనితకు లేదంటే నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది నిజంగానమ్మా ప్రతి వర్డ్లో బ్యాలెన్స్ ఉంది ప్రతి వర్డ్లో లెక్క ఉంది ప్రతి వర్డ్లో కూడా ఒక ఆలోచన అనుభవం కనిపిస్తుంది అలాంటిది ఏ మత్తుతో నువ్వు అలా కొట్టుకుపోయావు అంటే కనుక సరే సార్ ప్రేమ అనేది ఒక పిచ్చి ప్రేమ గుడ్డిది ప్రేమ ప్రేమకి ఉండవు ఏవో అంటారు కదా ఆ విధంగా నేను ముందుకు వెళ్ళిపోయానని అనుకుంటే సరే అది ఒక అర్థమైంది తర్వాత నెంబర్ టూ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని ఎసెస్ చేసే ముందు ఎస్ ఇతను ఇలా తిరుగుతున్నాడు తిరుగుతున్నాడు వేరే ఆడవాళ్ళతో ఆల్రెడీ మేడం చాలా క్రిటికల్ క్వశ్చన్ అప్పుడే అడిగారు నువ్వు ఆ బైక్ మీద చూసినప్పుడే నువ్వు ప్రెగ్నెంటా అని అడిగారు నో అని నువ్వు చెప్పావు అంటే ఏంటి దాని అర్థము ఆ తర్వాత కూడా మీ యొక్క నీ అనుమానం కంటిన్యూ అయింది మీ ఇద్దరి మధ్యన గొడవలు కంటిన్యూ అయింది మీ ఇద్దరి మధ్యన ఫిజికల్ రిలేషన్షిప్ కంటిన్యూ అయింది నువ్వు ప్రెగ్నెంట్ అయిపోయావు అక్కడ కూడా ఆలోచన శూన్యం ప్రెగ్నెంట్ అయ్యావు

ఎక్కడైనా కూడా ఒక ఆడదానికి అత్యధికమైనటువంటి సహనం ఎప్పుడు వస్తుంది అంటే కనుక తన తల్లి కాబోతుంది అనేటప్పుడు తనకు ఒక సహనం వస్తుంది ఎంత ఇంపల్స్ కంట్రోల్ ప్రాబ్లం ఉండేటటువంటి నీలాంటి లేడీస్ అంటే ఇలా తొందరపాటుగా రెక్కలు వచ్చినటువంటి పక్షుల్లాగా ఎగిరిపోయి ప్రేమే గొప్పదని చెప్పి తల్లిదండ్రులందరినీ నట్టేట ముంచేసి పారిపోయి పెళ్లి చేసుకునేటటువంటి అందరినీ కూడా ఇంపల్స్ కంట్రోల్ ప్రాబ్లం ఉంది అని నేను అంటూ ఉంటాను ఐసీడీ అంటూ ఉంటాను అంటే వాళ్ళు ఆలోచన ఉండదు యాక్షనే ముందు ఉంటుంది ప్రేమను కాపాడేయాలి తల్లిదండ్రులు పుట్టిందే ప్రేమను ఎదిరించడానికి ప్రేమించి పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులు మమ్మల్ని చంపేస్తారు అని చెప్పి సినిమాటిక్గా ఆలోచించేసి ఇంట్లోంచి పారిపోయి ఆడపిల్లలందరికీ నేను పెట్టే లేబులు ఇంపల్స్ కంట్రోల్ ప్రాబ్లం అంటే ఆలోచన రహితమైనటువంటి ఆలోచన వ్యక్తిత్వం నువ్వు ఆ ఆ ఇంపల్స్ అనేటటువంటిది అంటే అతి ఆవేశంతో చేసేటటువంటి కార్యక్రమం అట్లా చేసినటువంటి ఆడపిల్లలు కూడా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత చాలా ఓర్పుగా చాలా సహనంతో చాలా ఓపికతో భర్త దరిద్రుడైనా తాగుబోతాడైనా వ్యభిచారుడైనా బయట తిరిగేటటువంటి వ్యక్తి అయినా హింసించేటటువంటి వాడైనా కూడా కడుపులో ఉండేటటువంటి బిడ్డను కాపాడుకుంటూ భర్తను మార్చేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి ఆడవాళ్ళని స్త్రీమూర్తుల్ని నేను చాలామందిని చూశాను నువ్వు అలా ఏమీ ఆలోచించలే పోనీ నువ్వు ప నో 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 నువ్వు భర్తని అనుమానించావు భర్తని వేలెత్తి చూపెట్టాయో ఎవరు సహాయ సహకారాలు తీసుకోలేదు భర్తను మార్చేటటువంటి ప్రయత్నం ఏమీ చేయలేదు నువ్వు కేవలం ఏంటంటే నీ కసి కోపం పగ ఏ జస్ట్ లిసన్ టు మీ ఫర్ టూ మినిట్స్ నాన్ సెన్స్ నువ్వు ఎవరి ఎవరు హెల్ప్ తీసుకున్నావు ఒక డాక్టర్ హెల్ప్ తీసుకున్నావా ఒక కౌన్సిలర్ హెల్ప్ తీసుకున్నావా ఒక ఒక సైకాలజిస్ట్ హెల్ప్ తీసుకున్నావా ఒక లాయర్ హెల్ప్ తీసుకున్నావా ఏమీ హెల్ప్ తీసుకోలేదు నీ కసి కోపం పగ ప్రతీకారం అంతా ఎవరి మీద చూపెట్టావు ఎవరిమే చూపెట్టావు బిడ్డమే చూపెట్టావు నీ తల్లి కూడా ఇలా అనుకుని ఉంటే కనుక ఈరోజు నువ్వు భూప్రపంచం మీద ఉండు కాదు మీ నాన్న మీద కోపంతో నీ తల్లిని కూడా పురుట్లోనే నిన్ను చంపేసుకుని ఉంటే కనుక ఈరోజు ఇక్కడికి వచ్చి డైలాగులు కొట్టి ఉండేది కాదు నీ బట్ట ఉండొచ్చు బైకుల మీద ఆడలను ఎక్కి ఎక్కించుకుని తిరిగి ఉంటే తిరిగి ఉండొచ్చు పార్న్ వీడియోలు తీసి ఉండొచ్చు కానీ అట్ ద సేమ్ టైం ఏంటంటే కనుక అతని మీద కోపం ఏదైతే నీ గర్భంలో ఉండేటటువంటి నీ బిడ్డమే చూపెట్ట చూడో అక్కడ నీకు ఉండేటటువంటి విలువ కాస్త శూన్యం అయిపోయింది అయితే నువ్వు ప్రెగ్నెంట్ కాకుండా జాగ్రత్త పడి ఉండాలి లేదంటే వేలెత్తి చూపెట్టేటటువంటి నీ మొగుడు మీద కాపురం చేయకుండా ఉండాలి ఇది నీకుండేటటువంటి ఆలోచన ఇంగితం ఇప్పుడు ఏమొచ్చి ఆ బిడ్డను చంపేసి ఈరోజు చూడండి నేను బిడ్డను కూడా చంపేశాను నా భర్త మీద నాకు ఎంత కోపం ఉందంటే కనుక నిన్ను ఏదన్నా లాగిపెట్టి నాలుగు పేకాలంటే కనుక అతన్ని పేకాలి లేదంటే మొత్తం మీ జనసైన్యాన్ని అంత తీసుకొచ్చి వాడిని ఒక నాలుగు తగిలించాలే కానీ నీ బిడ్డను చంపుతావా నిన్ను ఇప్పుడు గౌరవించాలా మీ ఇద్దరిని చిలక గోరింకల్లా కలిపి పంపించాలా ఉంటావా ఉండవా అమ్మా నిన్ను ప్రశ్నించాలా ఏం మాట్లాడుతున్నావు అమ్మా నాన్సెన్స్ మేడం ఇందులో నేను చెప్పడానికి ఏం లేదు మేడం ఎందుకంటే ఇక్కడ ఎక్కడా కూడా ఒక లవ్ ఒక అసోసియేషన్ ఏమీ లేదు ఇది బేసిక్ నాన్ కాంప్లయన్స్ ఆఫ్ థింకింగ్ అంటారు అంటే ఎక్కడ కూడా ఆలోచన అనేటటువంటి దానికి ఇంపార్టెన్స్ లేకుండా ఒక అహంకారంతో ఒక ఈగోతో ముందుకెళ్ళిపోవటం తప్ప ఏమీ లేదు శ్రీకాంత్ విషయానికి వస్తే కనుక ఇంకా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈజ్ వెరీ క్లియర్ ఇక్కడ ఏ ఆధారం లేదు మనం ఏది మాట్లాడితే అదే నిజం ఏది మాట్లాడకపోతే అదే అబద్ధం సో కాబట్టి ఏంటంటే మనం ఇదే పాట పాడదాం అనేటటువంటిగా అతను ఫిక్స్ అయ్యి కూర్చున్నాడు ప్లస్ అతను ఏం మాట్లాడుతున్నాడంటే ఈరోజు చూడండి మేడం బిడ్డని చంపేసుకుంది బిడ్డని చంపేసుకుంది నేను తండ్రి కావాలి అని అనుకుంటున్నాను అని అంటున్నాడు తండ్రి కావాలనుకునేటటువంటి వ్యక్తి ఒక పవిత్రమైనటువంటి ఒక భర్తగా కూడా ఫస్ట్ స్థానాన్ని నిలబెట్టుకున్న తర్వాత తండ్రి పాత్ర గురించి మాట్లాడాలి తండ్రి పాత్ర చాలా ఇంపార్టెంట్ పాత్ర అనేటటువంటిది పది మంది ఆడవాళ్ళు ఉన్నా కూడా బత్త పాత్ర మాత్రం అది పెద్ద ఇంపార్టెంట్ కాదు అనుకునేటటువంటి వీళ్ళకి బహుశా అమ్మాయి చేసినటువంటి ఏకైక తప్పు ఏంటంటే ఇతనికి బుద్ధి చెప్పకుండా కడుపులో బిడ్డకు బుద్ధి చెప్పింది సో అదొకటే నాకు బాధ కలిగింది కానీ ఎక్కడ కూడా ఇది జత కలిసేటటువంటి అంశం కాదు ఎందుకంటే నాకు ఉండేది ఒకే ఒక పాయింట్తో ఈరోజు వీళ్ళిద్దరిని కలిపేమనుకోండి మేడం కౌన్సిల్ చేసి లేదమ్మా మారుతాడమ్మా అని చెప్పి కలిపి పంపించావు అనుకోండి ఒక గిల్ట్తో చచ్చిపోతారు మేడం వీళ్ళిద్దరు నేను చెప్తున్నా నువ్వు బిడ్డను అనవసరంగా చంపేశావు అని ఇతను ఒక మాట అంటాడు నీ వల్లే నేను బిడ్డను అనవసరంగా కడుపులో ఉన్న బిడ్డను చంపేసుకున్నానన్న ఆవిడ అంట అది సో వీళ్ళిద్దరిని కలిపి కౌన్సిలింగ్ చేసి పంపించి పంపించినా కూడా ఇక్కడి నుంచి వీళ్ళిద్దరు సుఖపడరు అదృష్టం కొద్దీ వీళ్ళకి ఇంకో బిడ్డ పుడతదో పుట్టదో పుట్టకపోతే కనుక ఇంకొకళ్ళ ఒకళ్ళు నిందించుకుని నెల మళ్ళీ కొట్టుకుని మళ్ళీ ఇక్కడే కూర్చొని మన దగ్గరే పంచాయతీ పెడతారు కాబట్టి ఏంటంటే వీళ్ళిద్దరు నా ఉద్దేశం ఏంటంటే కనుక విడిపోమని మనం ఎవరిని చెప్పాం వీళ్ళ ఇష్యూలో మాత్రం ఇది ఆల్మోస్ట్ బ్రేకింగ్ పాయింట్కి వచ్చింది కాబట్టి ఎవరి దారిని పంపించడం బెటర్ అని నాకు అనిపిస్తుంది థ్యాంక్ యూ సార్ Thank you